మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకి నమస్కారము. నా పేరు శ్రీనివాస్, మిర్యాల శ్రీనివాసులు. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు సంక్షిత, చిన్న పాప పేరు సాయరిషిత. పెద్ద పాప ఏమో ఎల్కేజీ అవుతుంది, చిన్న పాపకి 4 మంత్స్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను ఒక జీవితంలో స్థిరపడాలంటే నాకు చదువు ఒకటే ఆప్షను, ఎందుకంటే మా ఇంటి నుంచి ఎలాంటి బిజినెస్ చేయాలంటే ఏమీ లేదు. చదువుతోటే నేను ఈరోజు బ్యాంకులో మేనేజర్ చేస్తున్నానంటే ఆ చదువు నాకు విద్యను బోధించిన గురువుల్ని ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. ప్రతిరోజు నేను బ్యాంకులో పనిచేసినప్పుడు నాకు గురువులు గుర్తుకొస్తూ ఉంటారు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ సబ్జెక్టు చాలా చాలా ఇష్టం. ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇష్టం కావడానికి ముఖ్య కారణం 5th క్లాస్లో శ్రీనివాస్ సార్ ఉండేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, నాకైతే సార్ పేరు చాలా గుర్తుంది. ఆ సార్ చెప్పిన మ్యాథ్స్కి అప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమైంది. అన్ని సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా కానీ మ్యాథ్స్లో మాత్రం ఫస్ట్ వచ్చేది, ఎందుకంటే నాకు ఆ మ్యాథ్స్ మీద ఇష్టం అనేది ఏర్పడింది. నాకు ఈరోజు బ్యాంకులో ఏ బ్యాంక్ మేనేజర్ సాబ్ వచ్చిందంటే గురువుల యొక్క రుణం తీర్చుకోలేనిది. ఆ ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ. నేను ఇప్పటివరకు హౌస్ వైఫ్గానే ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి దామోదర్ రెడ్డి, తను క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి అందరికీ నా పాదాభివందనములు. మా స్నేహితులని ఉపాధ్యాయుల్ని అందరినీ 2 దశాబ్దాల తర్వాత కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి శిరస్సు వంచి పాదాభివందనాలు నమస్కరిస్తున్నాను. ఇక్కడ 20 సంవత్సరాల కింద ఈ స్కూల్లో మనము చదువుకున్నాక 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఎక్కడెక్కడనో ఏ ఊర్లోనో ఎవరు ఏ విధంగా సెటిల్ అయ్యారో వాళ్ళందరినీ ఈ ఒక్క తాటికి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి కారకులైనటువంటి మిత్రులకి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒకరేమో ఊర్లో ఉన్నారు, ఒకరేమో వేరే ఊర్లో ఉన్నారు, డిస్టిక్లు దాటిర్రు, స్టేట్ దాటిర్రు, వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమైపోయారు. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి మన 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి మన ఫ్రెండ్స్ని మళ్ళీ అందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చి అసలు ఎవరు ఎక్కడున్నారో ఎవరు గుర్తుపట్టలేని సిచ్యువేషన్. సార్లని మనం గుర్తుపడతాం కానీ మాట్లాడలేం, ఎందుకంటే మా సార్ అప్పుడు చిన్నప్పుడు కొట్టేది నన్ను, ఊకే ఏం మాట్లాడతాం మళ్ళీ ఏమంటాడో. వాళ్ళు మర్చిపోతారు కానీ మనం మర్చిపోం. నాకైతే ఇప్పటికి అదే బిడియం సార్, కృష్ణాంటి సార్ నాకు సిట్టలేదు, రెగ్యులర్గా కలుస్తాడు. ఆ సార్తో మాట్లాడ కూడా మాట్లాడలేదు, నేను సైడ్ వెళ్ళిపోతా, నన్ను ఇంకా గుర్తుపెట్టుకునేవాని. అయితే వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ముందు గెట్ టుగెదర్ అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఈ సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక పార్టీ సమ్మేళనం లాగా, ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి ఫ్రెండ్స్కి ఈ అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఫ్రెండ్ ఒక చెట్టు ఉంది, అది పండ్లియాలంటే దాన్ని నాటాలి, దాన్ని కాపాడాలి, నీరు పోయాలి, పెద్ద అవుతుంది, పండిస్తుంది. సునాయసంగా కష్టపడ్డ కష్టం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. ఆ పండ్లను తింటున్నప్పుడు పెంటినా పెంచినా తినేదేమో సింపుల్ అనిపిస్తుంది, కానీ అలాంటి కష్టపడి చేసిన ఫ్రెండ్స్కి మాత్రం నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా పేరు శేఖర్ గౌడ్, మాది ఎలికట్టే, మా భార్య పేరు సుజాత, నాకు 2 పాపలు, 1 బాబు. ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు సిరిశ్రీ, చిన్నమ్మాయి పేరు శ్రీవల్లి, అబ్బాయి పేరు నీలకంఠేశ్వర్ గౌడ్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ శేఖర్. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా సహచరులు మరియు నా ఉన్నతికి కారణమైనటువంటి ఉపాధ్యాయ బృందానికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ మిలీనియం బృందం ఏర్పాటుకు మనమందరం కూడా ఈరోజు ఇక్కడ కలవడం కోసం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. చాలా ఏళ్ళ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఇక్కడ మీట్ అవుతున్నామంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఎప్పుడు వెళ్ళాలా అని ఇంట్లో ఉన్న పని, పిల్లలు అన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు వెళ్ళి ఈ ఫంక్షన్కి అటెండ్ కావాలా. యాక్చువల్ చెప్పాలంటే నేనైతే నైట్ నిద్రపోలేదు, అంటే ఎగ్జైట్మెంట్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అప్పుడెప్పుడో స్కూల్ అందరం కలిసి మీట్ అయ్యాము, ఇలా స్పీచ్లు ఇచ్చుకున్నాము, అవన్నీ కూడా మెమరీస్. మళ్ళీ రేపు కూడా వెళ్ళి అదే విధంగా చిన్నపిల్లలం అయిపోయి ఫ్యామిలీ పిల్లలు అన్నీ మర్చిపోయి యాజ్ టీస్గా గురువులు స్టూడెంట్స్గానే మళ్ళీ అందరం కూడా ఎంజాయ్ చేయాలా, అలా చేద్దామని నా ఫీలింగ్. అలా ఊహించుకున్నాను నేను.
కానీ ఇక్కడ అందరం కూడా చాలా వరకు ఇక్కడికి అటెండ్ మిత్రులందరికీ ధన్యవాదములు. నా పేరు నాగజ్యోతి, మా సార్ పేరు హేమంత్ కుమార్, ప్రాపర్ కోదాడ. ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాం, 15 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇద్దరు బాబులు, పెద్ద బాబు పేరు షమిత్, చిన్నబాబు పేరు సంహిత్. పెద్ద బాబు 2nd క్లాస్ డిపిఎస్ ఆర్కేపురం, చిన్నబాబు ఏమో సెంట్ లారెన్స్ స్కూల్ ఎల్కేజీ. ప్రజెంట్ నేను సెంట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సోషల్ టీచర్గా టీచ్ చేస్తున్నాను. 1 to 6th క్లాస్ వరకు టీచ్ చేస్తాను. మా పిల్లలతో చెప్పాను, మా సార్ తెలుగు పద్యం పాడుతుంటే అలానే వినాలనిపించేదిరా, చాలా చక్కగా వాయబడి సారు, మంచి వాయిస్ ఉండేది. ఆ పద్యం కూడా నాకు ఇప్పటికే గుర్తుంటుంది, అటజనికాంచ భూమి సురుడంబర చుంబి శిరసర్జరి పాటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగన నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము ఘటక చరత్కరేణు కరకంపిత శాలము శీతశైలము. ఆ పోయిం నాకు అసలు అలా మైండ్లో సెట్ అయిపోయింది. అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. యువ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం స్కూల్ హెడ్ మాస్టర్ గారికి నమస్కారములు. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రస్తుతం చౌటుపల్లి కృష్ణ వినయ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్గా 8th 9th క్లాసెస్కి టీచ్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి 9th, చిన్నమ్మాయి 6th. ఉండడం కూడా చౌటుపల్లిలోనే ఉంటాము. మా సారు అక్కడే ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ప్రొఫెషన్లో ఇంత సక్సెస్ కావడానికి మా గురువులే చాలా కారణం. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మిర్యాల నరేష్. మా వైఫ్ పేరు నాగమణి. మాకిద్దరు బాబులు, ఒక అభిలాష్, ధీరజ్. అందరికీ గురువులు అందరికీ నమస్కారం. మనం 20 ఇయర్స్ తర్వాత అందరం బ్యాచిలర్ నుండి పిల్లలు పాపలతో అందరం మళ్ళీ కలుసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను చాలా బ్యాచ్లు చూస్తున్నాను సార్. నేను అంటే నాకు తెలివి వచ్చిన కానించి అసలు మన బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క రంగంలో మన బ్యాచ్లు అందరూ సెట్ అయిపోయారు, వెల్ సెటిల్. ఇంక్లూడ్ డ్రైవర్ల కానించి మన టెక్నికల్గా బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి, ప్రెస్ ఫీల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెస్ ఫీల్ ఐ పొజిషన్లు ఉన్నారు మన దాంట్లో. మన శంకరాచార్య కానివ్వండి, అంబదాస్ కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, ప్లస్ నేను 2 విధాలుగా, నేను కూడా మన సోల్జర్ సైనికుడు ఒక క్లాస్మేట్ సునీల్. 10th క్లాస్లో ఫస్ట్ వెలిసేట్లు అంటే మన సునీల్ కుమార్, గారు సునీల్ కుమార్. నాది ఎంఏ పాలిటిక్స్ సార్. నాది నల్గొండ ఎన్జీ కాలేజ్. భవిష్యత్తులో ఏదైనా అవసరాలు వస్తే మనందరం ఇలానే టచ్లో ఉండి వాట్సాప్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేసి దయచేసి ఎవరు డిలీట్ కాకుండా, ఎందుకంటే గిట్ల మన టచ్లో ఉంటే మన దాంట్లో ఎవరికైనా అవసరాలు ఇబ్బందులు ఉంటే మనం సహాయపడడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. గాదే సునీల్ కుమార్ రెడ్డి, వైఫ్ ఆఫ్ వసంతి. మరియు ముఖ్యంగా శ్రీత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల సార్ గారికి, మరియు నాకు చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు నేను 2000 సంవత్సరం బ్యాచ్లో 10th అయిపోయిన తర్వాత 2002 అక్టోబర్లో ఖమ్మం జిల్లాలో పోలీస్ హెడ్ క్వార్టర్లో బీఎస్ఎఫ్గా సెలెక్ట్ అయ్యాను. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ముద్దు 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 అన్నవాడు ఈరోజు కార్గిల్లో పైనలో ఆడ్డాడు. అదే కార్గిల్లు నీరు గ్లేషియర్ -20-33 డిగ్రీలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఒక దేశం కోసం సేవ సైనికుడిగా ఎదురీగలు అదే గొప్పతనం సర్వస్వం నన్ను కాపాడుతూ వచ్చింది. ఇంతవరకు 2003లో పంజాబ్లో, 2005-06 తంగదార్ బారాముల్లా సెక్టర్ కాశ్మీర్లో, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో, త్రిపురా బార్డర్లో, ప్రతి ఒక్క బార్డర్ దగ్గర పేరు తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు కష్టం. సత్యరెడ్డి సారు, అరే గాదే లాస్ట్ బెంచ్ నిలబడరా అంటే మేము మొద్దులోకి నిలబడేది. ఏ రాగబోయేది సార్ అవరు. అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ గారు ఒక మాట అనేది ఎలిగేటోళ్ళని, వస్తున్నా పోతున్న ఓరాసులుగా నేను ఎందుకు వస్తున్నా నాకే వెరక అంటే స్కూల్కి వచ్చేది డబ్బు కనీసం వెళ్ళిపోయేది. కృష్ణారెడ్డి సార్ గారు చూడగా అది ఆ వార్త నాకు గుర్తుకొచ్చింది. మీ దయ వల్ల ఇప్పుడు ఒక దేశానికి సేవ చేస్తున్నా. అదంతా బచ్చతనం, పిల్లగాలి ఆ రోజుల్లో పట్టించుకోకూడదు. కానీ ఈరోజు మాత్రం నాకు చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు నేను దేశానికి సేవ చేస్తున్నందుకు -20-30 డిగ్రీ సెల్సియస్ కూడా చలి లెక్క లేకుండా 130 కోట్ల మంది భారతీయులకు నేను నిలబడ్డానంటే అదే నా సర్వస్వం, అదే నా గర్వకారం. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.